ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వందము తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే వేదన. చూడండి, లోకసువార్త 19:41-42 చదువుతున్నాను. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు, నేను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలో నున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండని దినములు వచ్చిందని చెప్పాను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా, ఇంతలో ఉన్న ప్రభా తండ్రి, ప్రభా మన సజీవులుగా ఉంటున్న విధానం బట్టి తండ్రి మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా తండ్రి, ఇదిగోనైనా ప్రభా వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మా ఇంద నడిపించండి. ప్రభా, నన్ను నీ శ్రోతను మరుగుపరచండి. నీ బుర్రగా నా నీ సాధనంగా వాడుకున్నామని ప్రతి ఒక్కరికి తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నిశనం రత్మాలు వినామంగా వెటుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రభునందు ప్రియులారా, ఈరోజు అంశం ఏంటంటే వేదన. వేదన అంటే దుఃఖం, కన్నీరు. వేదన అంటే ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఆయన పట్టణమునకు సమీపించిన, ఏ పట్టణమునకు సమీపించాడు ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువారు. ఆయన పట్టణమునకు సమీపించి, ఏ పట్టణం అంటే యెరూషలేము పట్టణమునకు సమీపించి దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. అంటే ఆయన యెరూషలేము పట్టణంకి ఎప్పుడు రాలేదా? వచ్చారు, అనేక మార్లు ఆయన వచ్చారు. ఆ మూడున్నర పరిచర్యలు, మూడున్నర సంవత్సరముల పరిచర్యలు ఆయన అనేక మార్లు వచ్చారు. కానీ ఈ ఇప్పుడు వచ్చిన జయోత్సాహంతో ఆయన వస్తున్నారు. ఆయన పట్టణము సమీపించినప్పుడు ఆయన ఏం చేస్తారంట? దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. దాని విషయమై ఏడ్చారంట ప్రియులారా, ఆ పట్టణం విషయమై ఏడ్చారంట. ఆ విషయమై ఏడ్చి అంటే చూడండి, ఏడ్చి అంటే ఏంటి అర్థం అంటే, అంటే ఏడ్చి అంటే ఒకటే అంటే వెక్కి వెక్కి ఏడవడం కాదు. అక్కడ అంటే ఏడవడం అంటే ఆయన మనసులో రోధించడమాట, వేదన పడ్డాడనమాట, బాధపడ్డాడనమాట. అంటే భవిష్యత్తులో దానికి జరగబోయే సంగతి తెలుసు కనుక ఆయనకి దాని విషయమే గ్రహించి ఆయన వేదన చెందినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడేమంటే, దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునిన ఎడల నీకెంతో మేలు. ఈ దినమందైనా సరే, ఇక్కడ మించిపోలేదు, ఈ దినమందైనా సరే సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. కానీ ప్రజలు ఎవరు కూడా ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేదు కదా, మెస్సయ్యగా ఆయనని ఎవరు కూడా అంగీకరించలేదు. అందుకంటున్నట్టు ఇక్కడ సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. వారందరూ ప్రభువుని గుర్తించలేదు అని ఎందుకు వచ్చాడండి ఈ లోకానికి? లోకాసువార్త 19:10 చూసినట్లయితే నశించిన ఆత్మల విధంగా రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చానని రాయబడి ఉన్నది కదా. కాబట్టి ఆయన లోకానికి మరి రావడం ఎందుకు జరిగిందంటే మనల్ని రక్షించడానికి, మనల్ని రక్షించడానికి అని ఈ లోకానికి వచ్చినట్లయితే చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రజలు గుర్తించలేదు, ప్రభువుని గుర్తించలేదు. ఇక్కడేమన్నా అంటే, ప్రభువు నిన్ను దర్శించిన 43వ వచనంలో ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి గనుక. ప్రజలు గుర్తించలేదు ఆ ప్రభు రక్షకుడని, ఆ యేసు రక్షకుడని ఎవరు కూడా గుర్తించలేదు. కాబట్టి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి గనుక, కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండ నెయ్యని దినములు వచ్చునని చెప్పాను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనము చూడండి, ఒక్కసారి మనము చూడండి, మత్తయి సువార్త
27వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం చూద్దాం చూడండి. ఇక్కడ చూడండి, మనము యేసుక్రీస్తు వారి న్యాయ ఆయనకు న్యాయ విచారణలో 5 దశలను మనము దాని 5 దశలను గుర్తు నేను ధ్యానించి ఉన్నాను ఒక ఎపిసోడ్లో. కనుక ఇక్కడ చూసినట్లయితే ఆ చివరి న్యాయ విచారణ ఎవరి దగ్గర జరిగిందంటే పిలాతు, రోమా గవర్నర్ అయిన పిలాతు దగ్గరే న్యాయ విచారణ జరిగినట్లుగా మనం చూస్తున్నాము కదా. 27వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. పిలాతుకు అర్థమైపోయింది ఏమని, అసూయ చేత యేసుక్రీస్తు వారిని అప్పగించి ఉన్నారని మరి పిలాతు తెలుసుకుని ఉన్నాడు. కనుక అతడు ఏమంటున్నాడంటే అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని యుద్ధకు వర్తమానం పంపెను. చూడండి, ఆ స్త్రీ ఆ పిలాతు యొక్క భార్య పేరు ఏంటి తెలుసా, ప్రొకుల. భార్య పేరు ప్రొకుల. ఆమె ఏం చేసినట, ఆయన న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను కలలో ఆయన గుర్తి నేను మిక్కిలి బాధపడ్డానని ఇక్కడ తెలియజేస్తుంది. నిజంగా భర్తకి ఇంత మంచి ఉపదేశం చేసిన ఘనత పిలాతు భార్యకే దక్కింది. ఇంత గొప్ప ఉపదేశం చేసిన ఘనత ఎవరికి దక్కింది, భార్య, పిలాతు భార్యకే దక్కింది ప్రియులారా. కాబట్టి అతని యుద్ధకు వర్తమానం పంపాను, ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించరి. అధిపతి, ఇద్దరిలో నేనేమని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బని అనేది, అంటే అది పస్కా పండుగ దినములు కాబట్టి పస్కా పండుగలో ఒక ఖైదీని విడుదల చేయట ఆనవాయితీగా ఉన్నది. కాబట్టి పిలాత్ ఏమన్నాడంటే క్రీస్తుని విడుదల చేద్దామా అని అనుకున్నాడు. కానీ ప్రజలందరూ ఏమన్నారు, క్రీస్తు వద్దు, ఎవరు కావాలి, బరబ్బనే విడుదల చేయండి అన్నారు, బరబ్బయే కావాలి అంటున్నారు. వారిని అడుగుగా వారు బరబ్బనే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేస్తుందని వారిని అడుగగా సిలువ వేయమని అందరు చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసానని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగా చున్నదే గాని తన వల్ల ప్రయోజనం ఏమి లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం మీద చేతులు కడుక్కొని ఈ నీతి మంది రక్తం కూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించ సిలువ వేయ అప్పగించాను. ఇది అంటే ఇక్కడ యేసుక్రీస్తుని అప్పగించినట్లుగా మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు వారు అంటే ఇక్కడ మనము చూసాం కదా, అంటే ఏం జరిగిందంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే మనం చూసాం కదా, రాతి మీద రాయి కూడా ఉండని దినమును బొచ్చునని చెప్పాను కదా, ముందు చూసాం కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే టైటస్ అనే చక్రవర్తి ఏం చేశారంటే ఆయన చనిపోయిన కొంతకాలానికి మరి ఆయన గొప్ప సైన్యంతో ఆ యొక్క ఎరుషలేం పట్టణం మీద దాడి చేసి ఆ యూదులను దొరికినట్లుగా చంపి పడేశాడు. లక్షల మంది వద. ఇది గ్రహించిన ప్రభువే ముందే తెలుసు కదా ఆయనకి, ఇది జరిగి ఏది జరుగుతుందో అనేది ప్రతి ఒక్కటి కూడా ఆయనకు ముందే తెలిసిన దేవుడు. అందుకే యెరూషలేం పట్టణం ప్రవేశించినప్పుడు ఆ పట్టణం చూసి ఏం చేశాడు, ఏడ్చాడు అన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే వేదన చెందాడు, అంటే ప్రజలు గుర్తించలేదు, ఏమంటున్నారు, ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద కూడా ఉండునుగాక అన్నారు. నిజమే, ఆ నీతి మందులు రక్తము ఎవరి మీద ఉండాలంట, వాళ్ళ మీద ఉండాలంట, వాళ్ళ పిల్లల మీద కూడా ఉండాలంట. అలాగే జరిగింది కదా, వాళ్ళకు వాళ్ళే శపించుకున్నారు. కనుక ఆ విధంగానే ఆయన రక్తము ఎవరి మీద ఉంది, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా
జరిగింది పిల్లలు ఆ విధంగా టైటస్ అని చక్రవర్తి ఆ విధంగా మరి పిల్లల యూదులందరినీ ఆ విధంగా నాశనం చేసినట్లుగా మనము చూస్తున్నాము. కొంతమంది తప్పించుకున్నారు, కొంతమంది మరి చెదిరిపోయారు, కొంతమందిని మరి దొరికినట్లుగా ఆయన హతమార్చినట్లుగా మనము చూస్తున్నాము. ఈ విధముగా మరి వేదన ఇది ప్రభు యెరూషలేం పట్టణానికి ప్రవేశించినప్పుడు ఈ విధముగా ఆ పట్టణాన్ని చూసి ఆయన వేదన చెందినట్లుగా మనము చూస్తున్నాం బిల్లారా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు వేదన చెందిన సందర్భాలు రెండు గమనిస్తాం మనము. ఏంటంటే మొదటిది ఏంటంటే లాజరు సమాధి యొద్ద ఆయన మరి కంటనీరు పెట్టినట్లుగా మనం చూస్తాము. రెండవది యెరూషలేం పట్టణం సమీపించినప్పుడు ఆయన ఏడ్చి అంటే ఆయన హృదయంలో బాధ చెందాడు. ప్రజలు తను గుర్తించలేదు, ప్రజలు ఏమైపోతారు, తన ప్రజలందరూ నాశనం అయిపోతారు, ఈ దుర్గతి సమీపించబోతుంది అని చూసి ఆయన మరి బాధ పడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన మనల్ని ప్రభు మనల్ని దర్శించిన కాలంలో మనం ఏం చేస్తాం, ఆయన మనం గుర్తించలేదు, ఆయన మన రక్షకుడని మనం గుర్తించలేదు. కాబట్టి మనం ఇకనైనా మరి ఇకనైనా మనం ఏం చేయాలి, ఆ ప్రభుని మన సొంత రక్షకునిగా మనము అంగీకరించే వారిగా ఉండాలి, ఆయన పాదముల వద్దకు వచ్చేవారిగా ఉండాలి ప్రియులారా. ఆయన పాదముల వద్దకు వచ్చి కన్నీటితో మన పాపములను ఒప్పుకునేవారిగా ఉండాలి. ఆ విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులారా. మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన మరి తన దివ్య సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. కాబట్టి మనము ఆయన ఎందు మన భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. మరి ఆయన ఆజ్ఞలను మనము పాటించేవారిగా ఉండాలి. మరి ఇలాంటి జీవితము కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి జీవితం అంటే ఇతరులను ప్రభువుని మరి ఇంకా ఇంతకుముందు మనం ఎంతగానో బాధ పెట్టాం, ఇక నుండైనా సరే మనం ఏం చేయాలి, ఆయనను సంతోషపెట్టేవారిగా ఉండాలి. సంతోషపెట్టేవారిగా ఉండాలంటే మనం చేసేదేంటి, మొట్టమొదటిదేంటి, మారు మనసు పొందేవారిగా ఉండాలి ప్రియులారా. ఫస్ట్ వన్ రిపెంటెన్స్, మనలో మారు మనసు, మన పాపముల విషయమే మనము పశ్చాత్తాపం పొందేవారిగా ఉండాలి. పశ్చాత్తాపం అనేది కలిగి ఉండాలి ప్రియులారా. కాబట్టి ఇలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాడు ప్రతి ఒక్కరూ. పశ్చాత్తాపం కలిగి మరి దేవుని సన్నిధానానికి ప్రవేశించేవారిగా ఉండాలి ప్రియులారా. ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉన్నది తెలుసా, ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన ఆరోగ్యం కూడా ఉన్నది ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానానికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన పాదాల చెంతనే మనకేమున్నది, స్వస్థత ఉన్నది. ఎక్కడా లేదు స్వస్థత, మనకి ఎక్కడా లేదు, ఆయన పాదాల చెంతనే స్వస్థత అనేది ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకొని దేవుని సన్నిధానానికి వచ్చేవారిగా ఉంటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యము ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి తండ్రి మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఎదుగోనైనా మరి ఈరోజు అంశం తండ్రి వేదన గురించి మేము ధ్యానించుకుని విన్నాము నాయన ప్రభా తండ్రి. మీరు తండ్రి ముందు జరగబోయే విషయాన్ని తెలుసుకుని తండ్రి యెరూషలేం పట్టణం సమీపించినప్పుడు తండ్రి జరగబోయే విషయాన్ని గమనించిన మీరు తండ్రి ముందుగానే నాయన ప్రభా తండ్రి ఆ యొక్క పట్టణానికి జరగబోయే దుర్గతిని గురించి తండ్రి మీరు వేదన చెందినట్లుగా మేము గమనించి ఉన్నాం నాయన ప్రభా. అదేవిధంగా నాయన తండ్రి ఇక నుంచైనా తండ్రి మేము తండ్రి మరో మనసు కలిగి నీ బిడ్డలుగా మేము జీవించటకు తండ్రి నీ పాద సన్నిధికి మేము చేరటకు నీ కృప అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసయ్య నామమున వినమ్రంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి నా దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.